ఒక రాజుకు నలుగురు భార్యలు. హఠాత్తుగా ఓ రోజు ఆ రాజు అనారోగ్యం పాలయ్యాడు. దాదాపుగా ప్రాణం పోయే పరిస్థితి. అయితే పునర్జన్మలను ఆ రాజు బాగా నమ్ముతాడు. ఒంటరిగా చావడం ఇష్టం లేక తాను బాగా ఇష్టపడే నాలుగవ భార్యను దగ్గరకు పిలిచాడు. ఆమంటే రాజుకు చాలా ఇష్టం. వజ్రాలు, బంగారం, బట్టలు ఏదంటే అది కొనిచ్చేవాడు. ఇష్టమైన ఆమెను దగ్గరకు పిలిచి, నాతో కలిసి చనిపోతావా, ఇద్దరం మరు జన్మలో ఒకేసారి పుడదాం అని అడిగాడు. రాజు మాట వినగానే లేచి నిలబడింది. నా వల్ల కాదు, నా వయసు చాలా తక్కువ, నేను నీతో చనిపోలేనని వెళ్లిపోయింది ఆ భార్య. ఆ తర్వాత ఆ రాజుకు మూడో భార్య అంటే చాలా గౌరవం. రాణి అంటే ఎలా ఉండాలో అలానే ఉండేది. హుందాతనానికి ఆమె పెట్టింది పేరు. అందుకే పక్క రాజ్యాలకు ఎప్పుడు వెళ్లినా కూడా ఆమెనే తీసుకెళ్లేవాడు. అలాంటి ఆమెను పిలిచి కలిసి చనిపోదామా అని అడిగాడు. ఆ మాట వినగానే, లేదు, నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం, నువ్వు చనిపోగానే వేరే పెళ్లి చేసుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పి వెళ్లిపోయింది మూడో భార్య. ఆ తర్వాత రెండో భార్య. రాజుకు ఏది కావాలో అది ఎప్పుడు అందిస్తూ ఉంటుంది రెండో భార్య. ఏ లోటు రాకుండా చూసుకునేది. ఆమెను కూడా దగ్గరకు తీసుకుని, మరో జన్మకు నాకు తోడొస్తావా, కలిసి చనిపోతాం, ఒంటరిగా నేను వెళ్లలేను, నాకు తోడు కావాలని ఆమెను కోరాడు. క్షమించండి, నేను ఆ పని చెయ్యలేను, కానీ మీరు చనిపోయాక అంత్యక్రియలను అట్టహాసంగా చేస్తాను, అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని మాత్రమే హామీ ఇచ్చింది. అలా ఆమె మాట ముగించిందో లేదో బయట నుంచి ఓ గొంతు వినిపించింది. నేను మీతో వస్తాను, మీ మరో జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా మీకు తోడుగా ఉంటానన్నది ఆమెనే రాజు మొదటి భార్య. ఆమెను ఏ రోజు కూడా రాజు పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆమె మాటలు వినగానే సిగ్గుపడ్డాడు. తాను పట్టించుకోకపోయినా తన కోసం చనిపోతానని చెప్పిన ఆ మాటలు విని బాధపడ్డాడు ఆ రాజు. తనని జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది, ప్రేమ పంచి ఉండాల్సిందని మనసులోనే అనుకున్నాడు. ఇది ఆ రాజుగారి కథ. ఇంతకీ ఈ కథ సారాంశం ఏంటంటే, మనకు కూడా అంటే ప్రతి ఒక్కరికి నలుగురు భార్యలున్నారు. అందులో నాలుగో భార్య మన శరీరం. బ్రతికి ఉండగా ఆ శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాం. బంగారం వేసుకుంటాం, మేకప్ వేసుకుని చూసుకుని మురిసిపోతాం. కానీ మనం చనిపోయాక మరు జన్మకు కాదు కదా, ఈ జన్మకు కూడా రాదు. ఇక మూడో భార్య. మనం కొన్న వస్తువులు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతరత్ర వస్తువులు. మనం చనిపోయాక మూడో భార్య మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయినట్లుగా ఇవి కూడా మరొకరికి దక్కుతాయి, మరొకరు వాటిని వాడుతారు. ఇక రెండో భార్య అంటే మన స్నేహితులు, బంధువులు. మనం చనిపోయినప్పుడు వస్తారు, మనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అంత్యక్రియలకు హాజరై వెళ్లిపోతారు. రెండో భార్య మాదిరిగా ఆ బంధం అంత్యక్రియల వరకే ఉంటుంది. కానీ మన మొదటి భార్య ఆత్మ. మన సోల్ ని మనం బ్రతికి ఉండగా పట్టించుకోం, జీవితం వెంట పరిగెడతాం. కానీ మనకు సంతోషాన్ని ఇచ్చే ఆత్మని మాత్రం వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అవును, ఎంత పని ఉన్నా సరే ఖాళీ సమయం కొద్దిగా గడపండి, ఒంటరిగా ఉండండి, సంతోషంగా గడపండి. ఆత్మే మనతో కలిసి వచ్చేది. మీ శరీరంపై ప్రేమ పెంచుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు కొన్న వస్తువులతో ఆనందంగా గడపండి, మీ కుటుంబంతో సంతోషంగా ఎంజాయ్ చేయండి, స్నేహితులతో జీవితాన్ని ఆస్వాదించండి. కానీ ఆత్మను మాత్రం మరిచిపోవద్దు. మీకోసం మీరు కొద్దిసేపైనా ఒంటరిగా గడపాలి, కాసేపు ధ్యానం చేయాలి, మీ మనస్సును మంచి ఆలోచనలతో శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మీ ఆత్మను మించిన బెస్ట్ ఫ్రెండ్ మరొకరు లేరు. మీ సోల్, మీ ఎనర్జీ సోర్స్, మీ లైఫ్ మేట్ మిమ్మల్ని మీరు ఇష్టపడడం కోసమే కాదు, మీకు ఇష్టమైన వాళ్ళను మరింత ప్రేమించడానికి కూడా ఈ కథ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.